భద్రాచలం నుంచి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలకు సహకరించకుండా ఒక కారు దూసుకెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును వెంబడించి పట్టుకుని తనిఖీ చేశారు. సుమారు 4 లక్షల రూపాయల విలువ చేసే 28 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని జూలూరుపాడు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. నర్సాపురంలో వాహన తనిఖీ చేస్తుండగా ఒక వాహనం అతివేగంగా వస్తూ అనుమానాస్పదంగా ఉండడం వల్ల ఆ వాహనాన్ని మేము చేసి పట్టుకొని అందులో ఏముందో తనిఖీ చేయగా అందులో 14 గంజాయి పొట్లాలు ఉన్నాయి. గంజాయి అది సుమారు 28 కేజీలు 4 లక్షల 25 వేలు విలువ చేస్తూ ఉంటుంది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తుల్ని విచారించగా వాళ్ళు హైదరాబాద్కు చెందిన 4 ఇద్దరు వ్యక్తులు దొరికారు. 2 వ్యక్తులు పరారయ్యారు. ఆ 2 వ్యక్తులు పట్టుకోవడం పట్టుకుంటాం. విచారణ జరుగుతుంది. కేసు నమోదు చేసి విచారణ జరుగుతుంది.